గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 12 అడుగుల వెడల్పు, 63 అడుగుల ఆరంగుళాల పొడవు ఉన్నటువంటి 85 గజాలలో పడమర ఫేసింగ్ ఉన్నటువంటి స్థలానికి ఏ విధంగా వాస్తు ప్రకారం ప్లాన్ తీసుకోవాలి, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయన. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే 12 అడుగుల వెడల్పు, 63 అడుగుల ఆరంగుళాల పొడవు ఉన్నటువంటి పడమర ఫేసింగ్కి సంబంధించి ఇంటి నిర్మాణం ఇది. ఇక్కడ మీరు ఇమేజ్లో కనిపిస్తున్నటువంటి ప్లాన్ ఇది. ఇది వచ్చేసి మనకి వాస్తు ప్రకారం కొలతలతో, అదేవిధంగా మనకి ఏదైతే జనరల్గా అన్ని సౌకర్యాలు మనం ఇవాళ రోజుల్లో ఏవేవైతే కామన్ నీడ్స్ ఉంటుంటాయో వాటికి సంబంధించినటువంటి ప్లాన్ ఇది. ఇది ఓవరాల్గా ప్లాన్ ఎస్టిమేషన్ వచ్చేసి నియర్లీ 10 లాక్స్లో అయిపోతుంది. ఇది కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, వాళ్ళ ఏరియాస్ని బట్టి వేరే అవుతూ ఉంటుంటుంది. ఓవరాల్ అయితే 10 లక్షల్లో ఇంటి నిర్మాణం జనరల్గా అయిపోతుంది. అయితే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి అరేంజ్మెంట్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ప్లాను తర్వాత అరేంజ్మెంట్ రెండింటిని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, స్టార్టింగ్లో మనకి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. నైరుతి భాగంలో, పడమర నుంచి నైరుతి భాగంలో స్టెప్స్ తీసుకోవడం జరిగింది. మెయిన్ గేట్ వచ్చేసి 3 ఫీట్ 3 ఇంచెస్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఐరన్ డోర్ రావడం జరుగుతుంది స్టార్టింగ్లో. ఇక్కడ వచ్చేసి మనకి పంచ రూమ్కి సంబంధించి ఏదైతే డోర్ ఉంటుందో అది వచ్చేసి ఐరన్ డోర్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మెట్లు అయిపోయాయి, ఇంట్లోకి స్టార్ట్ కాగానే మనకి పంచ ఉంటుంది. జనరల్గా మనకి పంచ అంటే డ్రాయింగ్ అనుకోవచ్చు. ఇది మనం విలేజ్లో ఇచ్చిన ప్లాన్ కాబట్టి పంచాన్ని మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. అయితే ఇది సౌకర్యం ఒకటే అయినప్పటికీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటుంటారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎవరైనా మన కోసం ఒక 4 విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడటానికి, తర్వాత ఏదైనా సరే డిస్కస్ చేయడానికి సంబంధించి ఈ ప్లేస్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది వచ్చేసి 11 అడుగుల 7.5 అంగుళం పొడవు, 10 అడుగుల 6 అంగుళాల వెడల్పు రావడం జరిగింది. 12 అడుగుల్లో 9 అంగుళాలు 9 అంగుళాలు 2 గోళ్ళు పోతే మనకి 10 అడుగుల 6.5 అంగుళం వెడల్పు రావడం జరుగుతుంది. ఈ రూమ్కి సంబంధించి 11 అడుగుల 7.5 అంగుళం పొడవు తీసుకోవడం జరిగింది డైమెన్షన్. ఈ డైమెన్షన్కి సంబంధించి అరేంజ్మెంట్ ఏమేమి తీసుకోవాలి, జనరల్గా మనకి స్టోరేజ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రూమ్లో దక్షిణ భాగంలో దక్షిణ గోడకి 18 అంగుళాల విడ్త్తో సజ్జ, తర్వాత ర్యాక్స్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ స్లైడింగ్ వస్తాయి కాబట్టి మనకి స్టోరేజ్కి ఇక్కడ సరిపోతుంది. 18 అంగుళాల స్టోరేజ్, స్లైడింగ్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమి లేదు, మనకి సౌకర్యంగానే ఉంటుంది. తర్వాత ఈ ప్లేస్లో ఒక దివాన్ కాటు, ఒక 3 చైర్స్, టీవీ యూనిట్. జనరల్గా 4 పర్సన్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవడానికి, టీవీ చూడడానికి దానికి సరిపోతుంది, డిస్కస్ చేయడానికి కూడా. ఇక్కడ ఒక చిన్న టీపాయ్ కూడా పెట్టుకోవచ్చు, మన కన్వీనియన్స్ని బట్టి అడ్డం లేదు అని అనుకుంటే, నడకలోకి ఇబ్బంది లేదు అని అనుకుంటే మాత్రం ఒక చిన్న టీపాయ్ కూడా పెట్టుకోవచ్చు దివాన్ కాటుకి ఆపోజిట్లో ఈ ప్లేస్లో. తర్వాత ఇది అయిపోయింది, ఇక్కడ నుంచి మనం హాల్లోకి ఎంటర్ అవుతూ ఉంటాం. ఇది వచ్చేసి వుడ్ డోరే వస్తుంది, 3 అడుగుల 3 అంగుళాలు. ఈ వుడ్ డోర్కి సంబంధించి ఇక్కడ ఎందుకు వుడ్ డోర్ తీసుకోవాల్సి వచ్చింది, ఇక్కడ ఐరన్ డోర్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఈ హౌస్కి సంబంధించి సైడ్ వెంటిలేషన్ ఏం లేదు, అందువల్ల స్టార్టింగ్ ఇక్కడ ఐరన్ డోర్ తీసుకోవాల్సి వచ్చింది, తర్వాత మనం వుడ్ డోర్ కూడా తీసుకోవాల్సి వచ్చింది హాల్కి సంబంధించి. తర్వాత ఈ లివింగ్కి సంబంధించి లేదంటే హాల్కి సంబంధించి, జనరల్గా మన కోసం విజిటర్సే కాకుండా మనల్ని కలవడానికి మామూలు పీపులే కాకుండా మన చుట్టాలు వస్తూ ఉంటుంటారు, తర్వాత కొంతమంది తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటుంటారు, వాళ్ళ కోసం మనం ఆతిథ్యం ఇస్తూ ఉంటుంటాం. అటువంటి సందర్భంలో మనం జనరల్గా లివింగ్ చేయాలన్నా కూడా, లేదంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలన్నా కూడా, మనకి సపరేట్గా అన్ని రూమ్స్ లేనప్పుడు ఇక్కడ మనం ఈ లివింగ్లోనే ఒక బెడ్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 11 అంగుళాల పొడవు, 10 అడుగుల 6.5 అంగుళం వెడల్పు ఉన్నటువంటి రూమ్ ఇది. ఈ రూమ్లో మనకి ఒక టీవీ యూనిట్ వస్తుంది,
అదే విధంగా టీవీ యూనిట్ కి ఆపోజిట్ లో ఒక బెడ్ 5x6 బెడ్ కూడా రావడం జరుగుతుంది. ఈ బెడ్ కి లెఫ్ట్ సైడ్ లో పడమర గోడకి సంబంధించి 18 అంగుళాల విడ్త్తో సజ్జా అండ్ రాక్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ పర్పస్, తర్వాత జనరల్ గా బీరువా ఉంటుంది కాబట్టి ఆ బీరువాని ఇక్కడ మనం తీసేయడం జరిగింది. బీరువా ఏమి లేకుండా ఈ షెల్ఫ్ లోనే మనం ఒక ప్లేస్ ని సెట్ చేసుకుని దాన్ని సేఫ్ లాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనీ, తర్వాత ఆర్నమెంట్స్ అవన్నీ కూడా మనం అందులో పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి 6 ఫీట్ విడ్త్ లో 18 అంగుళాల్లో మనం ఇక్కడ ఒక క్లోజెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లేస్ లో వచ్చేసి బట్టలు అట్లాంటివి రావడం జరుగుతుంది. తర్వాత సరిపోయిన తర్వాత ఇంకేదైనా ఉంటే డైనింగ్ సెట్ కి డైనింగ్ కి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి నియర్లీ 10 అడుగుల హైట్ వస్తుంది కాబట్టి మనకి ఎంతవరకు యూజ్ అంతవరకు ఉంచుకొని మిగిలిన ప్లేస్ లో డైనింగ్ సెట్ కి డైనింగ్ కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా పెట్టుకోవచ్చు. ఈ రూమ్ లోనే మనకు ఒక పూజకి సంబంధించినటువంటి వాల్ మౌంట్ చేసుకునే విధంగా ఒక చిన్న ప్లేస్ వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు ఒక మిర్రర్ వస్తుంది, డ్రెస్సింగ్ కి సంబంధించి వాల్ మౌంటెడ్ మిర్రర్ ఇది కూడా. తర్వాత నెక్స్ట్ కిచెన్ వస్తుంది. ఈ కిచెన్ కి సంబంధించి 10 అడుగుల పొడవు 10 అడుగుల 6 అంగుళాల వెడల్పుతో ఇక్కడ మనం కిచెన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్లాట్ఫామ్, తర్వాత దానిపైన ప్లాట్ఫామ్ కి పైన ర్యాక్స్ అన్ని రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఒక బాత్రూము టాయిలెట్ రెండు కలిపి ఒకటే రూమ్ లాగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 7 అడుగుల ఓపెన్ ప్లేస్, ఈ ఓపెన్ ప్లేస్ లో మనకి 4 ఫీట్ సెప్టిక్ ట్యాంక్ రింగ్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసి జనరల్ లివింగ్ వచ్చింది, పంచ వచ్చింది, కిచెన్ వచ్చింది, కానీ మరి పర్సనల్ లివింగ్ ఏది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, అంటే బెడ్రూమ్. సరే, ఈ బెడ్రూమ్కి సంబంధించి వాళ్ళకి మనం ఒక చిన్న సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ మనకి పంచ ప్లేస్ ఉందో 11 అడుగుల 7.5 అంగుళం పొడవు 10 అడుగుల 6.5 అంగుళం వెడల్పు, ఈ రూమ్కి సంబంధించి పైన ఒక రూమ్ తీసుకుంటే దాన్ని బెడ్రూమ్గా వాడుకోవచ్చు అని చెప్పి కూడా మనం సజెషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంటికి సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు వచ్చేసేసాయి మనకి. ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి చేయడానికి పంచ వచ్చేసింది. తర్వాత ఎవరైనా మన ఇంటికి సంబంధించి గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి కావచ్చు, వాళ్ళకి రెస్ట్కి కావచ్చు, లేదంటే మనం జనరల్గా రెస్ట్ తీసుకోవడానికి కావచ్చు ఈ లివింగ్ ప్లేస్ అనేది అంతా కూడా ఉపయోగపడుతుంది. తర్వాత కిచెన్ మనకి ఏదైతే రోజు మనకి సంబంధించి వండుకొని తినడానికి చేయడానికి ఏదైతే ఉంటుందో కిచెన్ వచ్చేసింది. తర్వాత ఒక బాత్రూమ్ కూడా వచ్చేసేసింది. ఇవన్నీ కూడా మన జనరల్ నీడ్స్, అవన్నీ కూడా ఇక్కడ మనకి రావడం జరిగింది. అడిషనల్గా మనకి ఏదైనా ఉంది అని అంటే అది మాత్రం పర్సనల్ లివింగ్. ఇది వచ్చేసి పల్లెటూరులో మనం ఇచ్చినటువంటి ప్లాన్. అది కూడా ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎటువంటి పని చేయకుండా ప్రశాంతంగా వాళ్ళు జీవితం గడుపుతున్నారో వాళ్ళకి, పెద్దవాళ్ళకి మనం ఇచ్చినటువంటి ప్లాన్, వాళ్ళ పిల్లలకి ప్లాన్ అనేది నిర్మించడం జరుగుతుంది. వాళ్ళకి నేను ముందుగానే ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ పంచ ప్లేస్లో మనం పైన బెడ్రూమ్ సజెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా 12 అడుగుల వెడల్పు 63 అడుగుల 6 అంగుళాలు పొడవు ఉన్నటువంటి ప్లాన్కి మనం సైట్కి ఈ విధంగా ప్లాన్ తీసుకోవచ్చు. అన్ని సౌకర్యాలు కూడా మనకి రావడం జరుగుతుంది. వాస్తు ప్రకారం కూడా అన్ని రకాలుగా కూడా సెట్ అవుతుంది. తర్వాత మీకు ఈ ప్లాన్లో ఒక చిన్న డౌట్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో, రెండు విండోస్ మెన్షన్ చేశారు కదా అని డౌట్ రావచ్చు. ఎందుకంటే వీళ్ళ స్థలానికి సంబంధించి ఈశాన్యం దిశగా ఈ విధంగా క్రాస్ అనేది రావడం జరిగింది. ఆ క్రాస్లో వెంటిలేషన్ కోసం విండోస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే వీళ్ళకి ఓపెన్ ప్లేస్ వదిలిపెట్టామో ఆ ఓపెన్ ప్లేస్లో ఉత్తర ఈశాన్యం పెరిగే విధంగా ఒక 9 అంగుళాలు కావచ్చు, అడుగు కావచ్చు, ఆ స్థలం కలిసి వచ్చే విధంగా ఈ విధంగా ప్రహరీ తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ ప్లాన్కి సంబంధించి అన్ని రకాలుగా కూడా మనకి అన్ని సౌకర్యాలు రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని సౌకర్యాలు వచ్చేసినట్టే, ఇబ్బంది ఏం లేదు. తర్వాత బెడ్రూమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా లేకుండా మనం పైన బెడ్రూమ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. 85 గజాలలో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతో వాస్తుతో కూడినటువంటి ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ఎస్టిమేషన్ వచ్చేసి 10 లాక్స్లో అయిపోతుంది దాదాపుగా. కాబట్టి ఎవరైనా ఈ ప్లాన్ని ఫాలో అవ్వాలనుకుంటే ఈ డైమెన్షన్స్ ఎవరికైనా ఉంటే ఫాలో అవ్వచ్చు, మీకు అన్ని సౌకర్యాలు కూడా వస్తాయి. దీనికి సంబంధించి వీడియోని మీరు హై రెజల్యూషన్లో పెట్టేసుకొని పజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తద్వారా ఈ ప్లాను మీ ఫోన్లోకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.